హలో మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు కేఆర్పి క్రియేటివ్ ఫిజిక్స్ సో చాలామంది మనం అడుగుతున్నారు క్వశ్చన్స్ రిలేటెడ్ టు బాసరా త్రిబుల్ ఐటీ అడ్మిషన్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎలా తీసుకోవాలని సో ఒకసారి మనం సైట్లో చెక్ చేద్దాం చూడండి మీరే జస్ట్ ట్రై టు అబ్జర్వ్ హియర్ మీరు అబ్జర్వ్ చేస్తే అడ్మిషన్స్ కేటీ సో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ సో బాసరాలలో లొకేట్ మీకు తెలుసు అడ్మిషన్స్ ప్రోగ్రామ్ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి వాట్ ఇస్ గోయింగ్ అండ్ హియర్ యూజీ అడ్మిషన్స్ సో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ ఇంటూ సిక్స్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ అదే కదా సో మీరు అందరు వెయిట్ చేస్తుంది దీనికోసం కదా సిక్స్ ఇయర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ద టెన్త్ క్లాస్ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ ఫోర్ ఇయర్స్ బీటెక్ అది సో ఇప్పుడు మోర్ కలర్ క్లిక్ చేస్తాను చూడండి జస్ట్ ఐ అబ్జర్వ్ హియర్ సో సైట్ ఓపెన్ కావట్లేదు అదే నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరికి సైట్ ఈజ్ నాట్ ఓపెనింగ్ పీజీ అడ్మిషన్స్ మాత్రం ఉన్నాయి డీటెయిల్స్ సో ఇది కూడా మనకు టూ థౌజండ్ నైన్టీన్ అని ఉంది అది అవసరం లేదండి జస్ట్ నేను కొన్ని మీకు సజెషన్స్ ఇస్తున్నాను చూడండి మీకు చాలా డౌట్స్ ఉన్నాయి కదా సో సో మెనీ ఆర్ ఆస్కింగ్ డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ సార్ మాకు ఎంత జీపీఏ ఉంటా అప్లై చేసుకోవచ్చు ఎంత ఉండాలి అవన్నీ అడుగుతున్నారు కదా ఇక్కడ ఫస్ట్ పోయినసారి మనం ట్వంటీ ట్వంటీ కన్సిడర్ చేస్తే మాత్రం సో ఎట్లా ఉందంటే అక్కడ సో మనకు ఫస్ట్ పోయిన సార్ చాలామందికి టెన్ జీపీ వచ్చింది మీకు కూడా తెలుసు ప్రమోట్ చేశారు సో ఈసారి కూడా ఇంకెక్కువ మందికి టెన్ జీపీ వచ్చింది వన్ ల్యాక్ టూ టూ ల్యాక్స్ మెంబర్స్కి టెన్ జీపీ వచ్చింది బట్ అందులో ఉన్న ఎన్ని సీట్స్ అమ్మా ఫిఫ్టీన్ హండ్రెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి మనకు సో దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ త్రిబుల్ ఐటీ అడ్మిషన్స్ వాళ్ళకు చాలా హెడేక్ ఉంది సో వాళ్ళు ఫస్ట్ మనకి ఇక్కడ ఏం చూస్తారు అంటే టెన్ జీపీఏ చూస్తారు టెన్ టెన్ జీపీఏ టూ ల్యాక్స్ మెంబర్కి వచ్చి మరి టూ ల్యాక్స్ మెంబర్స్కి వస్తాయా సార్ అంటే అట్లా కాదమ్మా చెప్పేది నండి సో అందులో ఫస్ట్ మనకు గవర్నమెంట్ స్కూల్లో జెడ్పీహెచ్ఎస్ మున్సిపల్ స్కూల్స్ ఉంటారు కదా సో అందులో ఆ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి అడిషనల్గా జీరో పాయింట్ ఫోర్ జీపీఏ యాడ్ చేస్తారు సో ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలకు యాడ్ చేయరు అది గుర్తుపెట్టుకోండి సో గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకు మాత్రమే ఈ యొక్క ఫెసిలిటీ ఉంటుంది జీరో పాయింట్ ఫోర్ యాడ్ చేస్తారు సో అప్పుడు వాళ్ళకి అడిషనల్గా ఏమవుతుంది టెన్ జీపీఏ వచ్చిన పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి జీరో పాయింట్ ఫోర్ అడిషనల్గా యాడ్ అయ్యి టెన్ పాయింట్ ఫోర్ అవుతుంది సో వాళ్ళ జీపీఏ అప్పుడు టెన్ పాయింట్ ఫోర్ అవుతుంది సో అయినా కానీ అందులో ఒక వన్ ల్యాక్ మెంబర్స్ ఉన్నారనుకోండి ఇప్పుడు ప్రజెంట్ ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక వన్ ల్యాక్ మెంబర్స్కి జీరో పాయింట్ ఫోర్ సారీ టెన్ పాయింట్ ఫోర్ జీపీఏ వచ్చింది అనుకోండి మరి అప్పుడు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సీట్సే ఉన్నాయి కదా మళ్ళీ అప్పుడు దేన్ని వేస్ చేసుకొని అడ్మిషన్స్ వస్తాయి వాళ్ళకు అంటే నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటిదంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు అది ఇంపార్టెంట్ సో ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉందో ఇప్పుడు మనకు మీరు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ట్వంటీ వన్ ఇయర్స్ లిమిట్ పెట్టాడు అందులో నోటిఫికేషన్స్లో సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏముంది ట్వంటీ వన్ ఇయర్స్ ఉంది ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్న ఎస్టీ వల్ల ఎలిజిబుల్ అన్నట్టు సో మన దీనిలో అప్లై చేసుకోవచ్చు బట్ వాడే బోర్ట్ అదర్స్ అదర్ క్యాస్ట్ నార్మల్గా మనకు ఓపెన్ అండ్ బీసీ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే సో వాళ్ళకు వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఉంటుంది ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది అది అట్లా అన్నట్టు సో ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కట్ ఆఫ్ పెట్టేస్తాడు సో మరి అందులో ఎట్లా మరి లక్ష లక్ష మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఎలా తీసుకుంటారు సో అనేది ఎట్లా అంటే సో ద ఫస్ట్ ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉందో ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉందో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారమ్మా గుర్తుపెట్టుకోండి ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉందో వాళ్ళకి ఇచ్చేస్తారు అంటే పోయిన ఇయర్ మనకు చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఏజ్ వరకు మెరిట్లీ వాళ్ళకి అడ్మిషన్ కట్ అఫ్ అయింది అంటే సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ త్రీ అనే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి సీట్స్ వచ్చినాయి అంతకంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి రాలేదు అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్కి వెళ్తున్నాం కాబట్టి మేబీ టూ థౌజండ్ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే టూ థౌజండ్ ఫోర్ ఉందో సో బిఫోర్ టూ థౌజండ్ ఫోర్ వాళ్ళు ఒకవేళ బర్న్ అయితే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది అండ్ ఇక్కడ ఒకవేళ మరి లక్కీగా మరి టూ థౌజండ్ ఫైవ్ ఉన్న వాళ్ళకు వస్తే ఎప్పుడు వచ్చేస్తుంది అంటే సో ఎవ్వరు మనకు టూ థౌజండ్ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు అప్లై చేయకపోతే అప్పుడు టూ థౌజండ్ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి వస్తుంది ఎందుకంటే అది నెక్స్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే కదా సో అలా ఉంటుంది అండ్ నెక్స్ట్ టూ థౌజండ్ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మనకు టూ థౌజండ్ ఫైవ్లో ఎవరు అప్లై చేయకపోతే సో అప్పుడు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది సో అలా ఉంటుంది అన్న ఇదంతా ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ లక్ ఒకవేళ పాలిసెడ్ ర్యాంకును మాత్రం కన్సిడర్ చేశారనుకోండి పాలిసెట్ పాలీసెడ్ ర్యాంకులు కన్సిడర్ చేస్తే ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళకి సీట్స్ వస్తాయి ఐ థింక్ అది కరెక్ట్ నాకు తెలిసినంత వరకు బట్ దే ఆర్ స్టిల్ థింకింగ్ వాడి దేని అంటే వాళ్ళు ఇంకా డిసిజన్ తీసుకోలేకపోతున్నారు దే ఆర్ అనేబుల్ టు టేక్ దేర్ డిసిజన్ అట్లా సో కాబట్టి ఇది మీరు మైండ్లో పెట్టేసుకోవాలి ఓకే ఓ ఇప్పుడు ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఉన్నాయమ్మా త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఫస్ట్ వాళ్ళు పాలిసెట్ ర్యాంక్ ద్వారా సో మేబీ దీనికి అటాచ్ చేస్తారనుకోండి అప్పుడు పాలిసెట్లో ఎక్కువ చదివిన వాళ్ళకే ఎలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే మార్క్స్ స్కోర్ చేస్తారు వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తుంది అప్పుడు ఒరిజినల్ ర్యాంక్ బయటపడుతుంది మంచి అంటే క్యాపబుల్ ఉన్న పిల్లలకి అడ్మిషన్స్ వస్తాయి ఒకవేళ పాలిసెట్ అని ద్వారా వాళ్ళు అడ్మిషన్స్ తీసుకోకపోతే సపరేట్గా జీపీఏ ద్వారా తీసుకున్నారనుకోండి పోయినసారి ప్రాసెస్ జరుగుతుంది మోస్ట్ ప్రాబబ్లీ సో రీ ట్వంటీ ట్వంటీ అడ్మిషన్ ప్రకారం ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ పిల్లలకు మాత్రమే అడ్మిషన్స్ వస్తాయి నో డౌట్ పెట్టాలి గుర్తుపెట్టుకోండి అందులో గవర్నమెంట్ పిల్లలకు కూడా మళ్ళీ అందులో లేవమ్మా గుర్తుపెట్టుకోండి అన్ని సీట్స్ లేవు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడే ఉన్నాయి దట్ ఈస్ నాట్ ఎన్ ఎట్ ఆల్ సో అప్పుడు ఎలా ఉంటుంది అంటే సో మళ్ళీ ఇప్పుడు చెప్పాను కదా డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ఈస్ గోయింగ్ టు ప్లే ద రోల్ ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉంటుందో సో వాళ్ళకు మాత్రమే అడ్మిషన్స్ వస్తాయి ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి అడ్మిషన్స్ వస్తాయి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది సో ఒకవేళ సపరేట్గా ఈ రెండో ఆప్షన్ కాకుండా వాళ్ళకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది బాసరా త్రిబుల్ ఐటీ వాళ్ళకు ఆర్జిక్యూటీ వాళ్ళకి ఒకవేళ ఇవన్నీ మాకు అవసరం లేదు సపరేట్గా మేమే ఎంట్రెన్స్ ఎగ్జామ్ పెట్టుకుంటామన్నా కూడా పెట్టుకోవచ్చు ఇంకా అవకాశం ఉంది బట్ ఇప్పుడు పాలీసెట్ ద్వారా అడ్మిషన్స్ ఫిల్ అవుతాయా జీపీఏ బే చేసుకొని ఫిల్ అవుతాయా లేకపోతే స్పెషల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందా అనేది ఇంతవరకు క్లారిటీ లేదు సో మీరు దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఒకవేళ అప్డేట్ అనేది రిలీజ్ అయిన ఇమీడియట్లీ ఐఎమ్ గోయింగ్ టు డూ ద వీడియో రిలేటెడ్ టు ద బాసరా త్రిబుల్ ఐటీ అడ్మిషన్స్ నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ సో ఏజ్ జరిగినా మన మంచి కొరకే అనుకోవాలి దట్స్ ఇట్ సో అది దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ డౌట్స్ క్లారిఫికేషన్ రిగార్డింగ్ ఆర్జీయూ కేటీఆర్ బాసరా త్రిబుల్ ఐటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ అడ్మిషన్స్ అండ్ కట్ ఆఫ్ డీటెయిల్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ ఏం జరిగిందో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా ఎస్సీ ఎస్టీ అయితే ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళకు అవకాశం ఉంటుంది సో మనకు మాక్సిమం మిగతా క్యాస్ వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉందో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకు ఉంటుంది టెన్ జీపీఏ వచ్చినా కానీ అక్కడ టెన్ పాయింట్ ఫోర్ అని చెప్పాను కదా టెన్ పాయింట్ ఫోర్లో మళ్ళీ ఏజ్ చూస్తారు టెన్ పాయింట్ ఫోర్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు అవునా కదా సో ఏజ్ అన్నట్టు అక్కడ సో దాన్ని బట్టి ఉంటుంది సో దిస్ ఇస్ వాట్ యూ షుడ్ రిమెంబర్ సో ఇది ప్రాసెస్ ఇలా ఉంటుంది బట్ ఎనీవే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఐ హోప్ దట్ పాలిసెట్ ద్వారానే లేకపోతే స్పెషల్ ఎంట్రన్స్ ద్వారానే రీ అడ్మిషన్ రిక్రూట్ చేసుకుంటారని నేను హోప్ చేస్తున్నాను ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న పిల్లలు సో వాళ్ళకి ఇలాంటి అపర్చునిటీ దొరుకుతాయి దే విల్ యూజ్ దిస్ అపర్చునిటీ వాళ్ళకి మంచి స్టేజ్లోకి వెళ్తారు అదే అన్నట్టు నాలెడ్జ్ ఉండాలి కదా ఫ్రీ స్టీ ఫ్రీ సీట్స్ ఉట్టిగా ఇవ్వద్దు కదా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇస్తేనే దానికి వర్త్ ఉంటుంది సో అది సో ఇంకా ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ టు కేఆర్పి క్రియేటివ్ ఫిజిక్స్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్స్ రిగార్డింగ్ త్రిబుల్ ఐటీ బాసన నేను ఈ వీడియోలో చేశాను దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దీస్ ఆర్ ద అప్డేట్స్ ఒకసారి అప్డేట్స్ మనకు వేరే రాగానే మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను వీడియో చేస్తాను ఓకే అదీ ఈ వీడియో మాత్రం అందరికీ సర్టిలేట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్